నెల్లూరు జాతీయ రహదారి సమీపంలో ఉన్న సూర్య గెస్ట్ ఇన్ సమీపంలో ఓ డిజిటల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ రాసలీలను ఆయన భార్య ఛేదించింది. ఓయో హోటల్లో మరో అమ్మాయితో ఉండగా ఆయన భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. వందకి ఫోన్ చేసి మరీ సమాచారం ఇచ్చింది. అయితే ఈ విషయం మాత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇటీవల కాలంలోనే పర్మనెంట్ ఉద్యోగిగా మారాడు. ఎందుకులే కౌన్సిలింగ్ ఇచ్చి కాపురాన్ని నిలబెడదామనుకుని పోలీసులు సైతం అనుకున్నారు. అయితే పోలీసులకు కూడా గగురు పొడిచే నిజాలు బయటపడ్డాయి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ రాసలీలపై ఛానల్ 9 ప్రత్యేక కథనం. ఆయన ఓ ఇంజనీరింగ్ అసిస్టెంట్ నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం పోట్లపూడి సచివాలయంలో విధుల్లో ఉన్నారు. కాదండోయ్, నెల్లూరు సూర్య గెస్ట్ ఇన్ లో రాసలీలలో ఉన్నారు. విధుల్లో ఉన్నాడు, మళ్ళా రాసలీలలు ఏంటి అని అనుకుంటున్నారేమో. అంటే ఆయన సోమవారం రోజు అటెండెన్స్ రిజిస్టర్ లో కార్యాలయంలో సంతకం పెట్టి ఆ పక్క గ్రామంలో ఓ అమ్మాయిని లేపుకొనొచ్చి సూర్య గెస్ట్ ఇన్ లో రాసలీలలు ఆడుతున్నాడు. ఈ వ్యవహారం సదరు ఇంజనీరింగ్ అసిస్టెంట్ చరణ్ వెంకటేష్ భార్యకు తెలిసింది. ఇంకేముంది, భార్య బంధువులు వెంకటేష్ కు బడిత పూజ చేశారు. అంతలో వందకి కాల్ చేసి పోలీసులకు అప్పచెప్పారు. ఈ వ్యవహారం కాస్త చిలికి చిలికి గాలివానగా మారింది. వెంకటేష్ తండ్రి శ్రీనివాసులకు మొదట కోడల భార్య తరపు బంధువుల వెంకటేష్ ను పోలీసులకు అప్పగించారన్న సమాచారం వచ్చింది. తర్వాత కాదు కాదు అమ్మాయితో పట్టుబడ్డాడు అన్న విషయం సదరు పోలీసులు తెలియచేశారు. దీంతో హడావిడిగా వెంకటేష్ వెంటనే పోలీస్ స్టేషన్ నుంచి పంపించేయాలని ఆయన తండ్రి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సరే ఉద్యోగి కదా, ఇటీవల కాలంలోనే పాపం ఉద్యోగాలు పర్మనెంట్ అయ్యాయి, ఏదో మొదటి తప్పుగా క్షమించాలని పోలీసులు కూడా భావించి భార్యాభర్తలను పిలిపించి బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అంతలో వెంకటేష్ తండ్రి చలం శ్రీనివాస్ లు ప్లేటు ఫిరాయించాడు. ఏదో తప్పు జరిగిపోయింది, నా కోడలు కాపురానికి ఎలాంటి ఇబ్బంది రానివను, నేను కాగితం నాశిస్తాను అంటూ పోలీస్ స్టేషన్ లో వెంకటేష్ భార్య బంధువులను వేడుకున్నాడు. సరే మళ్లీ మాట్లాడదాం, మరో రోజు భార్యాభర్తలను కలిపి ప్రయత్నం చేద్దామని పెద్ద మనుషులు ప్రయత్నించారు. మూడవ రోజు వెంకటేష్ ఆయన తండ్రి శ్రీనివాస్ మరికొందరు నేర్చుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అప్పటికే వ్యవహార శైలి మారిపోయింది. పోలీసులు కౌన్సిలింగ్ చేస్తుంటే రకరకాలైన ప్రశ్నలు వేస్తూ వెంకటేష్ తరపున ఓ చెట్టు కింద ప్లేడర్ పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమయ్యాడు. దీన్ని అర్థం చేసుకున్న పోలీసులు కాపురాన్ని నిలబెట్టాలన్న ఉద్దేశంతో మరో రోజు సమయం ఇచ్చారు. అంతలో సీన్ కట్ చేస్తే వెంకటేష్ భార్య సుమచంద్రకు ఒళ్ళు గగురు పుడిచే నిజం బయటపడింది. మంగళవారం రోజే వెంకటేష్ తో పాటు సూర్య గెస్ట్ ఇన్ లో ఉన్న మరో యువతి స్పందనని వెంకటేష్ అక్క వెంకటేష్ బంధువులు తీసుకెళ్లి కొడవలూరు మండలం మానేగుంటపాడులో వెంకటేష్ అమ్మమ్మ ఇంట్లో ఉంచారు. ఈ సమాచారం తెలుసుకున్న భార్య సుమచంద్ర నేరుగా గూగుల్ మ్యాప్ ఆధారంగా మానేగుంటపాడుకు చేరుకుంది. వెంకటేష్ అమ్మమ్మను నానమ్మ బాగున్నావా అంటూ లోపలికి ప్రవేశించింది. లోపల ఉండాల్సిన స్పందన ఎలాగో ఉంది. ఈమె ఇక్కడెందుకుంది అని సుమచంద్ర వెంకటేష్ అమ్మమ్మని ప్రశ్నించింది. ఇంకేముంది, నువ్వొచ్చినట్లే వచ్చింది అని సమాధానం ఇచ్చింది. చెప్పమ్మా, సుమచంద్రను వెంకటేష్ అమ్మమ్మ ఇంట్లో నుంచి బయటకు ఈడ్చేసింది. దీంతో సుమచంద్ర చేసేదేమీ లేక విషయాన్ని వారి పెద్దలకు తెలియజేసింది. అసలు పోట్లపూడి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న వెంకటేష్ ఉద్యోగం చేస్తున్నాడా, రాసలీలలాడుతున్నాడా అన్న విషయం స్థానికులకు అర్థం కాలేదు. అసలు గ్రామ సచివాలయాల్లో తనిఖీలు జరుగుతున్నాయా, సిబ్బంది పనిచేస్తున్నారా, పనిచేస్తున్న సిబ్బంది అసలు కార్యాలయాల్లో ఉంటున్నారా అన్న విషయం ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. వెంకటేష్ లాంటి ఉద్యోగులు జిల్లాలో ఇంకెంతమంది ఉన్నారో తెలియాల్సి ఉంది. నా పేరు చలం సుమచంద్ర, మా స్వగ్రామం బుచ్చిరెడ్డిపాలెం. నన్ను మా పెద్దలు నిశ్చయించి ఇంకుపేట గ్రామ వాస్తవ్యులైన చలం శ్రీనివాసులు జ్యోతిల కుమారులు చలం వెంకటేష్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇచ్చి 24 డిసెంబర్ 2020న హిందూ సాంప్రదాయ ప్రకారం శ్రీ సాయిబాబా మందిర కళ్యాణ మండపం కొత్తూరులో ఇరు పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. వివాహం జరిగిన సమయంలో మా అత్తమామ నడుగుగా మా పెద్దలు అతనికి 3 లక్షల నగదు
మరియు అతనికి బ్రాస్ లైట్ చైన్ కలిపి 4 సవర్లు నాకు పసుపు కొంగుం కింద సిరి గార్డెన్ లో ఒక ఫ్లాట్ రేవాలలో ఒక ఫ్లాట్ ఇంటి సామాగ్రి ధర 3 లక్షలు ఇచ్చి ఉన్నారు ఆయనను వారికి సరిపోక నన్ను నిత్యం అడిగి తాకడం కోసం మానసికంగా శారీరకంగా హింసిస్తూ వస్తున్నారు ఈ విషయమై నేను ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ లో ఆల్రెడీ ఫిర్యాదు చేయగా నా భర్త వచ్చి ఇది ఇంకోసారి రిపీట్ అవ్వదు మళ్ళీ మనం కలిసే ఉన్నాం అని చెప్పి పెద్ద మనిషిగా తారం రవికుమార్ అనే వ్యక్తిని తీసుకొచ్చి మేము హామీ ఇస్తున్నాము అక్కడ ఉండే ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి మిమ్మల్ని సపరేట్ గా పెడతామని చెప్పి నా తన కేసు విత్డ్రా చేయించుకున్న కొద్ది కాలం నుంచి మళ్ళీ నాతో మాట్లాడడం మానేశారు నేను కాల్ చేసినప్పుడు డిస్కనెక్ట్ చేస్తూ అలా వస్తున్నారు నేను దాని గురించి మళ్ళీ గట్టిగా అడిగితే మాకు టైం లేదు నేను బిజీగా ఉన్నాను మీ ఆఫీస్ లో చాలా బిజీగా ఉన్నాను మాట దాటేస్తూ వస్తున్నారు అదే మళ్ళీ అమ్మాయితో మళ్ళీ తిరుగుతున్నారని డౌట్ వచ్చి ఇంతకు ముందు మనకి ఉన్న సమాచారం ప్రకారం ఈ నెల 25న సూర్యాడ నుంచి వెళ్ళి చూడగా అక్కడ అమ్మాయితో మా వారు పట్టుబడ్డారు వెంటనే 900 కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా వాళ్ళు బాలని నేను పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు జనరల్ గా విచారించి ఆ అమ్మాయిని అయితే పంపించేశారు మా ఇద్దరి మధ్య మాటలు సంభాషణతో పాపం చట్టనిద్దాలని ప్రయత్నించారు ఈ ప్రయత్నంలో నిన్న రాత్రి కూడా ఆయన తీసుకెళ్తాను సెప్టెంబర్ లో తీసుకెళ్తాను పాపం పెడతానని అన్నారు